నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ తోటమైసమ్మ టెంపుల్ గత 15 రోజుల నుంచి కూడా వివాదంలో ఉంది, మనందరికి తెలిసిందే. కానీ ఈరోజు ఒక అద్భుతాన్ని చూశాను నేను నిజంగా లైవ్లో. సో అది మీరు నమ్మరనుకుంటే మా కెమెరామ్యాన్ని కూడా నేను లైవ్లో తీసుకుంటాను. ఎందుకు ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్గా ఏమైందంటే, ఈరోజు షూట్ చేస్తున్నాం, మిథున్ స్వామి గారు భక్తులతోటి మాట్లాడుతున్నారు, ఆ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, వారి వెనక చాలామంది భక్తులు కూర్చున్నారు, వారి వారి గురించి జరిగేది జరగబోయేదంతా చెప్తున్నారు. అండ్ మేము పక్క నుంచి షూట్ చేసాము. అయితే గత ఇంటర్వ్యూలో కూడా నేను అడిగాను, నిమ్మకాయని పట్టుకొని రెండు ఒక్కలు కట్ చేసి అటు ఇటు మనం జనరల్గా వేస్తాం కాబట్టి అదేంది నార్మల్గా కోసినా కూడా ఒక 5-6 సెకండ్ టైం పడుతుంది, అది మనకు క్లియర్ గడుతుంది. కానీ ఒక నిమ్మకాయని పట్టుకొని ఒక చేతితో అటు ఇటు అని తిప్పేసి ఇటైనసరికి ఇటొక ఒక్క వేయడం, ఇటొక ఒక్క అటు వేయడం. సో అమ్మవారికి ఇట్లా దిష్టి తీసి వేస్తూ ఉంటారు కదా, వచ్చిన భక్తులు కూడా ఆ దిష్టి తీసి ఇటు వేస్తున్నాడు, ఇటు ఇట్లా అని వేసినప్పుడు షూట్ చేసినాం. అసలు ఎట్లా కోస్తున్నాడు, అసలు ఎట్లా సాధ్యమవుతుంది అంటే అది మీ అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా జరిగిపోతుందని చెప్పేసి గత ఇంటర్వ్యూలో చెప్పారు. ఈరోజు లైవ్లో అది షూట్ చేసినాం, తర్వాత వచ్చి చెక్ చేసుకుంటే అంత షూటు అంత కవరేజ్ అయింది, అంత అంటే చేసింది మొత్తం రికార్డ్ అయింది. ఓన్లీ నిమ్మకాయ తిప్పినప్పుడు అటు వేసి చెప్పినట్టు వేసినప్పుడు అది ఆడి వరకు మాత్రం రికార్డు కాలే. ఇది నాకు తెలియదు యాక్చువల్గా, మా కెమెరామెన్ షూట్ చేస్తుంటే వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటారు కదా ఇది ఎలా వచ్చిందని. ఆ క్లిప్ చెక్ చేసుకుంటుంటే ఓన్లీ నిమ్మకాయ తిప్పి పడేసింది మాత్రం రికార్డు కాలే, మిగతాది రికార్డ్ అయింది. అసలు ఏంటనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఇప్పటివరకు భక్తులతో ఉన్నారు కాబట్టి నేను అడగలేకపోయాను, ఇప్పుడు నేరుగా భక్తులందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు. సో ఈ విషయాన్ని అడగదలుచుకున్నాను, అసలు ఏంటి అద్భుతం, ఏంటి మిరాకిల్ అనేది. అసలు నమస్తే అండి, ఓం శ్రీ మాతృ నమ ఓం శక్తి. అసలు నిమ్మకాయ మీరు ఇలా ఇలా తిప్పాడు పడేస్తే మేము రికార్డ్ చేస్తే కెమెరాతో రికార్డ్ కాలేదు, మరి ఏంటి మహత్యం, ఏంటి అద్భుతం, అసలు ఏంటి అర్థం కావట్లేదు. అది ఏం లేదంటే అంతా అమ్మవారిదే, అమ్మవారి శక్తి అమ్మవారి బలం అంతే, అంతకు మించింది ఏం లేదు. మీరు చూసుంటారు ఇంతకుముందు కూడా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, అలాగే మీరు షూట్ చేస్తారు, షూట్ చేసేటప్పుడు కూడా మీరు ఆ కరెక్ట్ పర్టికులర్ టైంలో మాత్రం అది కెమెరాలో క్యాచ్ కాలేదు. సో మీకు మొదటిసారి కూడా చెప్పాను, వచ్చేటప్పుడు మీరు ఏదైనా షూట్ చేసేటప్పుడు మాత్రం అందరు చెప్పుంటారు ఇలా కెమెరాలు పగిలిపోతాయి, ఫోన్లు పాడైపోతాయి అనేసి. సో కానీ ఇలా మేము పర్మిషన్ తీసుకునే తీసాము. అదే అది కరెక్టేనండి. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు అమ్మవారు ఆమె శక్తితో చేస్తుంది, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాని మూఢ నమ్మకాలు అంటారు, లేకపోతే ఏదో విద్య నేర్చుకున్నాడో, లేకపోతే దానికి ఏదో ట్రిక్ ఉందని అంటారు. సో రకరకాలుగా వస్తుంది. సో అమ్మవారికి ఇష్టం లేదేమో ఇలా పబ్లిక్ ఏదో మాట్లాడడం, అందుకని అది అమ్మవారు వద్దనుకొని అందులో కట్ చేసినట్టుంది. అందుకే మిరాకిల్, ఎందుకంటే ఎవరు చూడని వాళ్ళు చూసారంటే అలా ఎలా పాసిబుల్ అవుతుంది అనుకుంటారు. మీరు చూస్తుంటారు నా చేతుల్లో ఏది ఉండదు, నేను కోసేది ఇది అమ్మవారికి వచ్చినప్పుడు ఇదే చేస్తుంటే. గోర్లు కూడా లేవు, లేదు, నేను ఎప్పటికప్పుడు తీసేస్తాను. సో అలాంటిది అమ్మవారు వచ్చినప్పుడు ఎవరున్నా కానీ వాళ్ళకి ఎంత దృష్టి ఉందో, లేకపోతే ఏం ప్రాబ్లం ఉందో, ఎక్కువ శాతం వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తీస్తుందన్న మాట, లేకపోతే తీయదు. నార్మల్గా అయితే ఇంత బండారు కానీ పెట్టేసి బొట్టు పెట్టి పంపించేస్తుంది, లేకపోతే ఎక్కువగా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉండి మనసు బాధగా ఉంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే అప్పుడు తీస్తుంది, అంతవరకు మాత్రం ఆమె తీయదు. దృష్టి తీసేటప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా అమ్మవారికి అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను దృష్టి తీసేసి అప్పుడు ఆ అమ్మవారు ఉంటుంది అన్నమాట. సో అలా ఓకే. సో ప్రస్తుతం గుడి ఇష్యూలో ఉంది, వీళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, సో అండగా ఉంటాము, ఇక ప్రాబ్లం రాదు, కంప్లీట్ క్లియర్ కాబోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు. సో ఎట్లా ఎలా ఉంది ఇప్పుడు? నేను ఒకటే అన్నానండి, ఇప్పుడు నేను ఇంత వినయంగా మీతో ఎన్ని ఇంటర్వ్యూలు జరిగినా ఇప్పటికీ మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే నా మాట ఉంది అన్నమాట. నా మాటలో కానీ నా ప్రవర్తన కానీ ఏ చేంజెస్ లేదు. నేను అనేది ఏంటంటే, ఒక మనిషి చేస్తున్నాడంటే పదే పదే ఆయన మాత్రం మనం విసికించద్దు, విసికిస్తే ఎలాంటి శాంతంగా ఉన్న మనిషి కన్నా కోపం వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే నన్ను పదే పదే వచ్చి ఏదో ఒకటి ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయాలా, వీళ్ళని ఎలాగో ఇక్కడ నుంచి తరిమేయాలన్నట్టు మాత్రమే వాళ్ళ ఉద్దేశం ఉంది. ఎవరు ఏమనుకున్నా అమ్మవారు ఉంది కాబట్టి అమ్మవారు నన్ను తీసేయి పక్క జరపాలంటే రాలేదుకండి, 2 నిమిషాలని అయిపోతుంది అది. సో అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని చేసుకున్నా కానీ ఇక్కడ ఉన్నానంటే అమ్మవారి బలం, అలాగే చూసే భక్తులది, వాళ్ళు లైవ్లో చూస్తుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది వస్తారు, నా వెనకాల జరిగేది ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందా, ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నా అనేది మీరు గమనించుంటారు. నేను ఇలాగే కూర్చుంటాను, నా వెనకాల పబ్లిక్ ఉంటారు, అది ఎలా అవుతుంది సాధ్యం? ఏదో నా గొప్ప చెప్పుకోవాలని కాదు, ఇప్పటికీ నేను చెప్తున్నాను అమ్మవారికి నేను ఆ కాలకున్న చిటికిన వేలంత ధూళిని కూడా నేను కాదు అమ్మవారికి.
అలాంటిది అమ్మవారికి నా చిట్టుకునేంత ధూళికి ఇంత పవర్ ఉందంటే అమ్మవారికి ఇంకెంత శక్తి ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే అమ్మవారి దగ్గరకు వచ్చి నేను కూలగొట్టేస్తా, అమ్మవారి టెంపుల్ ఒక సేవకుని ఇబ్బంది పెట్టడము, మళ్ళీ వచ్చే జనాలు భక్తులు ఎక్కడెక్కడ ఉంచుకొని వస్తారు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వీళ్ళు కొత్తగా వినాయకుడు పెట్టడం, కొత్తగా కాదు పెడుతున్నారు గుడిలో డిస్టర్బెన్స్ చేసి తిని ఎంగిలి పల్లెలు కానీ ఏదైనా కానీ ఇక్కడే పడేసి వెళ్ళిపోతారు. తెల్లారిగట్ల మేము వచ్చి అన్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా మేము చేసుకోవాలి, మాకు ఎలా ఉంటుంది? సరే పోలే అమ్మే కదా, అమ్మవారి స్థలంలో వాళ్ళు చేస్తున్నారని మేము ఎంత సర్దుకుపోతాం, ప్రతిదాన్ని మేము సర్దుకుపోలేము. అమ్మవారికి ఆగ్రహం మాత్రం ఒక్కటి తెప్పించేద్దండి, నేను ఒకటే చెప్తున్నాను, ఇంత వినయంగా మేము చెప్పేది ఒక్కటే. ఇప్పుడు నేను ఇంత వినయంగా మాట్లాడుతున్నాను, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటల్లో వాళ్ళు ఎలా చేయాలో ఏం చెప్పాలో వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు నేను ఈ పొజిషన్ ఈ ప్లేస్లో ఉన్నాను, ఈ స్థానంలో ఉన్నానంటే దాని తగ్గట్టుగానే నేను మాట్లాడాలి. వీళ్ళు రెచ్చగొడితే ఇంకా నా నోట్లో అయినా కాదు, ఎవరైనా కానీ ఈ స్థానంలో ఉండటం ఎవరన్నా కానీ రెచ్చగొట్టి వాళ్ళని పదే 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 ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళ భాష మాట్లాడేటట్టు కూడా నా నోట్లో నుంచి కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఏ ఉండే సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ మన ఎవరి నోట్ల నుంచి ఏ తప్పు మాట రావద్దని నేను ఉంటాను, కానీ వీళ్ళు మాత్రం అలా కాదండి. ఎందుకంటే కొన్ని రెండు మూడు సార్లు జరిగింది కూడా వీళ్ళు నన్ను రెచ్చగొట్టారు, అలాగే మాటలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికీ నేను కెమెరా ముందు కానీ ఆఫ్ కెమెరా కానీ ఆన్ కెమెరా కానీ నేను ఇదే మాట్లాడతానండి. ఓకే, సో ఈరోజు కూడా చాలామంది భక్తులు వచ్చారు. సో మొన్న అయితే కంప్లీట్గా ఇక్కడ చాలామంది సిటీ నుంచి వచ్చారు, ఈరోజు నాలుగు రాష్ట్రాల నుంచి కూడా మీకోసం కేవలం మిథున్ స్వామి అమ్మవారి గురించే జరిగేది జరగబోయేది అసలు ఎలా తెలుస్తుంది? చాలామంది అనేక సమస్యలతోటి ఉన్నారు కాబట్టి మా సమస్య కూడా ఈ యొక్క తోటమైసమ్మ టెంపుల్కి వస్తే తీరిపోతుందని ఒక నమ్మకంతో ఈరోజు నాలుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. నాకేంటంటే వచ్చిన వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారు, అసలు అంత ప్రయాణం పెట్టుకుని వచ్చి ఇంత దూరం అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారు వాళ్ళకు అనుకున్నది వాళ్ళు అనుకున్నది అంతా తీర్చాలి, వాళ్ళ మనోభావన ఏముందో అన్ని తీర్చాలని వాళ్ళకు ఉంది నాకు ఉంది. కాకపోతే ఒకటేంటండి అన్న గారు, నా రిక్వెస్ట్ మీరందరూ కూడా దయచేసి యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి భక్తులు కూడా మీ ఇంటి ఇలవేల్పు మీ తాతలు ముత్తాతలు పూర్వీకులు ఎవరైతే కాలం అయ్యారో మీ ఇంట్లో నుంచే వాళ్ళని మాత్రం మీరు స్మరించండి. వాళ్ళని మీరు స్మరించి మీరు ఏదున్నా కానీ అమ్మవారి ఫోటో మీకు అందులో యూట్యూబ్లో ఉంటుంది ఖచ్చితంగా, మీరు అమ్మవారు స్మరించండి. ఒక 9 రోజులు 10 రోజులు మీ ఇంటి ఇలవేల్పుకు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు మొక్కండి. దాని తర్వాత కూడా మీకు అలా అనిపిస్తే మీరు రావచ్చు, ఎందుకంటే మీరు అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి. నాకు చాలా బాధగా ఉన్నాడు, బాధ అంటే ఆశ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే ఎంతైనా ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టి నాకు ఆ తల్లి భావన అన్నట్టు మాత్రం ఉంటుంది. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తున్నారు, వీళ్ళు తిన్నారో తినలేదో అసలు మేము అడిగే వరకు తిన్నామంటారు కానీ అంత గుంటూరు విజయవాడ ఖమ్మము బాపట్ల తాడిపల్లిగూడెం ఇంతంత దూరం నుంచి వస్తున్నారు, ఇటు సిద్దిపేటు చాలా దూరం నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? అందుకంటే తప్ప అంతకు మించిన వాళ్ళు వస్తున్నారంటే నాకు సంతోషమే కానీ ఏ బాధ మాత్రం లేదు. కాకపోతే అంతంత దూరం చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ వస్తున్నారు, వాళ్ళు బాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఓకే, సో ఫైనల్గా ఇయ్యాలైతే మీకు ఒక ధైర్యం అయితే వచ్చిందనిపిస్తుంది, ఎందుకంటే వినాయకుడు వచ్చారు కాబట్టి ఇన్ని రోజుల తర్వాత కొంచెం ఫేస్ స్మైల్ ఉంది. కాకపోతే ఇంకా ఎందుకంటే ఆ మనిషి ఎవరైతే అన్నారో ఇప్పుడు మీ తల్లి గారిని ఎవరన్నా ఒక మాట అంటే మీకు ఎలా అనిపిస్తుంది అండి? సేమ్ అదే ఫీలింగ్ నాకు ఉంటుంది, మా అమ్మని నేను అలా అంటే నాకు ఎలా ఉంటుంది, ఇప్పటికీ అది కడుపులో ఇదన్నీ మాత్రం తగులుతూ ఉంటుంది ఎవరికన్నా అండి. అలాంటప్పుడు ఆ మనిషి ఎదురుగన్నా రాలా, లేకపోతే పెద్ద మనుషులు ఎవరు వచ్చారు, ఆయన కుమార్ సార్ గారు పెద్ద అయిన వచ్చారు, ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎదురుగా నిలబడి మాట్లాడాలి, లేకపోతే భక్తులు వచ్చారు బయట బయట ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు యూట్యూబ్ చూసి వాళ్ళు రావడం ఏంటండి? ఇప్పుడు నిన్న కూడా మొన్న మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ రిలీజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడు అయిన ఆయన ఎవరు పెద్ద ఆయన నాకు తెలియదండి, ఆయన యూట్యూబ్లో చూసి వాళ్ళు ఆవిడ ఏదో మొక్కారంట, నాకేదో పని ఉంది అది జరిగిపోలే, నాకు ఆ విషయం ఇక్కడికి వచ్చాక భక్తుల ద్వారా తెలిసింది. వాళ్ళు పొద్దున్న చూసి మొక్కారు, సాయంకాలం కల ఆ రిజల్ట్ వచ్చింది, ఏదో ఇది అమ్మవారు గొప్ప నా గొప్పతనమే నేను చెప్పుకోవాలని కాదండి, కాకపోతే అది జరిగిన సంఘటన మేము చెప్పాలి. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ద్వారా ఒకటి చూస్తేనే అలా ఉందంటే అమ్మవారికి ఇంకెలా ఉంటుంది? అంతే తప్పించి నేను పబ్లిసిటీకో లేదా మీడియాకో వచ్చి నేను హైలైట్ కావాలన్నట్టు మాత్రం నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. మీరు ఏదున్నా కానీ అమ్మవారిని దర్శించండి, ఆ యూట్యూబ్లో వచ్చేటప్పుడు అమ్మవారిని చూడండి, నన్ను వద్దండి, అమ్మవారు చూడండి, అమ్మవారు దర్శనం చేసుకోండి, అదే మా భాగ్యం. సో నేను వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను, సో మొదటిసారి ఈ టెంపుల్లో ఈసారి ఎలాగైనా కూడా వినాయకుడిని నిలబెట్టాలని గట్టిగా ఒక సంకల్పంతో వచ్చాను, ఇలా జరిగింది.